ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి రెడీమేడ్ మిక్స్ బాదం పొడి ఉంటుంది కదా అండి, మనం బాదం పాలు తాగుతాం కదా పొడి కలిపేసుకొని, దాంతో ఐస్ క్రీమ్ అన్నమాట. సో నేను వచ్చేసి ఒక 4 స్పూన్స్ బాదం పొడి తీసేసుకున్నాను. తీసేసుకొని అందులో కాచి చల్లార్చిన పాలను పోసేసి మనకి లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా చాలా చక్కగా కలిపేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి 1/2 కప్, అంటే మనకు ఒక 2 ప్యాకెట్స్ పాల పొడి తీసుకున్నాను, మనకి 10 రూపీస్ దొరుకుతాయి కదా, అవి తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి అండి బాదం పాలను, సో మనకి పాలు కాగాక స్టవ్ మీద ఉంచి దించేసి కలిపేయాలి. ఎందుకు అని అంటే మనం పోస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది గడ్డలు గడ్డలుగా అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి స్టవ్ మీద ఉంచి పాలను దించేసాక కలిపేసేయాలి. కలిపేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి వేడి చేస్తూ పాల పొడిని వేసేసుకోవాలండి. ఇందులో కావాలనుకుంటే కార్న్ స్టార్చ్ కూడా, కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే ఊరికే అది వాడడం అంత మంచిది కాదు, అందుకని చెప్పేసి నేను పాల పొడి వేసేసుకున్నాను. సో కావాలనుకుంటే టేస్ట్కి తగ్గట్టుగా మనం ఇంకా షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే మనకి షుగర్ క్యారమెల్ ఉంటుంది కదా దాన్నైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి బాదం పొడి చాలా తీయగా ఉంటుంది. సో చూసారు కదా, చల్లారక పాలు అనేది చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఒక 4 అవర్స్ తర్వాత మనకి గడగట్టేసింది, ఐస్ క్రీమ్ లాగా అన్నట్టుగా తయారైపోయింది. బట్ ఇప్పుడు ఇది తింటే మనకి బయట పుల్లైస్ కొనుక్కున్నట్టుగా ఉంటుంది, సో ఫ్లఫీ ఫ్లఫీగా అన్నట్టుగా రాదు. మరి దీన్ని ఏం చేసానంటే నేను మిక్సీ పట్టేశాను. సో దాన్ని మొత్తం తీసేసుకొని మిక్సీ పట్టేసేయాలండి. మిక్సీ పట్టేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత చాలా చక్కగా వచ్చిందో చూసారు కదా. సో మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 2 అవర్స్ సరిపోతుంది, 2 అవర్స్ ఆర్ 1 అవర్స్లో మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా చూసేయండి, మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ బాదం ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చాలా 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 చల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి బాదం పొడిది కదా, సో మనకి బాదం ఫ్లేవర్ అనేది, ఆల్మండ్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే లేట, చక్కగా ఐస్ క్రీమ్ని సర్వ్ చేసేసుకొని దానిపైన ట్యూటీ ఫ్రూటీ వేసేసుకొని సమ్మర్లో వేడి వేడిగా బయట లోపల చాలా చల్లగా ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.